గత ప్రభుత్వం రుణాలు కట్టద్దు, పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తాం 2014 హామీ చెక్కొట్టిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చెదిగిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఊరటనిస్తూ 4 వాయిదాల్లో అదే అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బిసి తుది జాబితా ప్రకారం ఉన్న 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే 2 విడతల్లో 12,758 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు జగన్ అన్న అంటూ, ఇవాళ 6,419 కోట్లతో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద ఇప్పటిదాకా జగనన్న ప్రభుత్వం మొత్తం సాయం 19,178 కోట్లని ఇక్కడ సంక్షేమం సామాజిక న్యాయం సాధికారత జగనన్న బాటలో ప్రభుత్వం మహిళలు అంటూ, దీంట్లో 3వ విడతగా వైఎస్ఆర్ ఆసరా కింద 6,419.89 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేటి నుంచి 5 ఏప్రిల్ వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుడుతున్నారన్నటువంటి వార్త. గత ప్రభుత్వం ఒకవైపు రుణాలు మాఫీ చేస్తాం చేయకపోగా అక్టోబర్ 2016 నుండి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగ్గొట్టి రద్దు చేయడంతో అప్పులు తడిసిమోపడే సుమారుగా 3,036 కోట్ల వడ్డీని అక్క చెల్లెమ్మలకే బ్యాంకులకే అపరాధ వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. తద్వారా ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలు కూడా సి డి గ్రేడ్లోకి పడిపోయాయి. ఎన్పిఎలు 18.36% చేరాయి. జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీల ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో నిరర్ధక ఆస్తులు కూడా అప్పట్లో ఉన్న 18.36% నుండి 0.45% తగ్గాయి. 99.55% రికవరీతో అక్క చెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూశాయి అంటూ, ఇవాళ డబ్బులు ఇస్తున్నారన్నటువంటి వార్తని ప్రధానంగా అంటే అడ్వర్టైజ్మెంట్ కింద చెప్పుకొచ్చారు. అట్లాగే వార్తలు రాయరు కాబట్టి, లేకపోతే సాక్షి అది దొంగల రాజ్యం అంటూ.